హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ గ్యాస్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ ఉండడం సహజం అయిపోయింది. అయితే గ్యాస్ అనుకోకుండా అని మన ఇంట్లో పేలినప్పుడు మాకు 40 లక్షల నుంచి 50 లక్షల బీమా పాలసీ వస్తుందని మీకు తెలుసా? అది ఎలాగంటే, మనం గ్యాస్ తీసుకునేటప్పుడే మనకు ఇన్సూరెన్స్ పాలసీ అనేది బై డిఫాల్ట్గా మనకు యాడ్ చేయబడి ఉంటుంది. ఇది చాలామందికి తెలియక మోసపోతున్నారు. సో మనం మళ్ళీ గ్యాస్ ఇన్సూరెన్స్ కోసం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు గ్యాస్ సిలిండర్స్ వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదంలో గాయాలు అవ్వడం కానీ మనిషి మరణించడం కానీ జరుగుతున్నది. అప్పుడు మనం ఈ గ్యాస్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చి మరియు మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి ఈ ప్రమాదం గురించి ఇన్ఫామ్ చేయండి. అప్పుడు ఈ కేస్ కోర్టుకి వెళ్తుంది. మీకు జరిగిన నష్టాన్ని బట్టి కోర్టు వాళ్ళు 40 నుంచి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ చేత మీకు వచ్చేలా చూస్తారు. ఒకవేళ ఈ ప్రమాదంలో మనిషి మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు, మరియు మనిషికి గాయాలైతే 1 లక్ష రూపాయలు, మరియు ఆస్తి నష్టం జరిగితే 40 లక్షల వరకు మీకు ఇన్సూరెన్స్ కంపెనీ చేత చెల్లించబడతాయి. నెంబర్ 2, అరెస్ట్. ఒక పోలీస్ మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అని అడిగే హక్కు మీకు ఉంది. అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక పోలీస్ అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేయడానికి జడ్జి దగ్గర రిటన్ పర్మిషన్ తీసుకోవడాన్నే వారెంట్ అంటారు. ఒకవేళ వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ పైన మీరు కేసు పెట్టి జైల్లో పెట్టవచ్చు. ఇది కేవలం నాన్ కాజనబుల్ అఫెన్స్లో మాత్రమే మనకు అరెస్ట్ వారెంట్ అనేది కావాలి. నాన్ కాజనబుల్ అఫెన్స్ అంటే చీటింగ్, ఫార్జరీ, డిఫామేషన్, పబ్లిక్ నాన్సెన్స్, ఇలాంటి వాటికి మాత్రమే మనకు అరెస్ట్ వారెంట్ అనేది కావాలి. కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే చంపడం, మానభంగం చేయడం, దొంగతనం, కిడ్నాప్, ఇలాంటి వాటికి అరెస్ట్ వారెంట్ లేకుండా డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయగానే 24 అవర్స్లో కోర్టులో ప్రవేశపెట్టాలి. ఒకవేళ 24 అవర్స్లో పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అది కోర్టులో చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ పోలీస్ అధికారి పైన శిక్ష పడుతుంది. మీకు శిక్ష అనేది మీరు చేసిన తప్పు పైన ఆధారపడి ఉంటుంది. మీరు చిన్న తప్పు చేసిన వాళ్ళైతే తొందరగా బయటికి రావచ్చు. ఒకవేళ పెద్ద తప్పు చేసి ఉన్నట్లయితే మీరు రావచ్చు, రాకపోవచ్చు. నెంబర్ 3, డివల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఒక మనిషి చనిపోతే ఒకవేళ వీలునామా రాయకపోయి ఉంటే ఆ ఆస్తి అనేది పిల్లలకి, భార్యకి, తల్లిదండ్రులకి సమానంగా పంపిణీ చేయాలి. వీలునామా రాసి ఉంటే ఆ వీలునామా ప్రకారం ఆస్తి షేర్ అవుతుంది. అతడు తన సొంతంగా సంపాదించిన ఆస్తిని మాత్రమే తన ఇష్ట ప్రకారం ఎవరికైనా ఇవ్వచ్చు, ఇవ్వకుండా ఉండొచ్చు, ఆఖరికి ఒక స్ట్రేంజర్కి కూడా ఇవ్వచ్చు. ఒకవేళ అతనికి ఆస్తి అనేది తన పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తే మాత్రం కేవలం తన పిల్లలకి, మరియు భార్యకి, తన తల్లిదండ్రులకు మాత్రమే షేర్ చేయగలిగే అవకాశం ఉంది. ఈ రూల్ కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. నెంబర్ 4, మిస్టేక్. మీరు తప్పు అనేది తెలియక చేసినా కూడా అది తప్పు కిందికే వస్తుంది. తెలియక తప్పు చేశాను అని కోర్టులో చెప్పినంత మాత్రాన మీ మాట చెల్లదు. చేసిన తప్పుకి రూల్స్ ప్రకారం కోర్టు మిమ్మల్ని శిక్ష వేస్తుంది. తెలియక చేశాడు కదా అనేసి కోర్టు మిమ్మల్ని వదిలేయదు. నెంబర్ 5, పార్కింగ్ ఫీ. షాపింగ్ మాల్స్లో పార్కింగ్ ఫీ వసూలు చేయకూడదు. ఏదైనా కమర్షియల్ బిల్డింగ్లు కట్టేటప్పుడు 44% బిల్డప్ ఏరియాను పార్కింగ్ కోసం కేటాయిస్తారు. అదే మల్టీప్లెక్స్ అయితే 66% పార్కింగ్ కోసం కేటాయించాలి. కానీ ఈ రూల్స్ని చాలామంది ఫాలో అవ్వరు. హైదరాబాద్లో అయితే ఫస్ట్ 30 మినిట్స్కి పార్కింగ్ ఫీ పే చేయాలి. అది ఏ వస్తువు కొనకపోతే మాత్రమే. ఒకవేళ ఏదైనా వస్తువు కొన్నా లేక మూవీ చూసినా పార్కింగ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ రూల్స్ అనేవి కేవలం హైదరాబాద్లో మాత్రమే వర్తిస్తాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు పార్కింగ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా పార్కింగ్ ఫీ వసూలు చేస్తుంటే డిస్ట్రిక్ కన్జ్యూమర్ ఫోరంకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇలాగే ఒకసారి విజయవాడలో ఉన్న పీవీఆర్ మాల్కి పార్కింగ్ ఫీ తీసుకుంటున్నందుకు సామాన్య వ్యక్తి డిస్ట్రిక్ కన్జ్యూమర్ ఫోరం కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు పీవీఆర్ మాల్కి కోర్టు వారు 5 లక్షల జరిమానా వేశారు. నెంబర్ 6, లైసెన్స్ చెక్.
లైసెన్స్ చెక్ చేయడానికి ఏమైనా పోలీసు ఆపినప్పుడు దాన్ని కీ లాక్కునే రైట్ ఆ పోలీస్ అధికారికి లేదు. అలా కీ లాక్కోవడం అనేది ఇల్లీగల్. ఇలాంటి సిచ్యువేషన్లు చాలామంది ఫేస్ చేసి ఉంటారు. కీ లాక్కోవడం ఇల్లీగల్ అయినప్పటికీ చాలామంది పోలీస్ ఆఫీసర్ అలానే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైతే వాళ్ళకు వాళ్ళ లిమిట్స్ని ఒకసారి గుర్తు చేయండి. నెంబర్ 7, చెక్ బౌన్స్. కొన్ని ఆఫీసెస్ తమ ఎంప్లాయీస్కి డబ్బులు పే చేయడానికి చెక్స్ ఇస్తూ ఉంటారు. చెక్స్ తీసుకొని బ్యాంకుకు వెళ్తే డబ్బులు ఇస్తారు. ఒకవేళ ఓనర్ అకౌంట్లో డబ్బులు లేకపోతే చెక్ రిజెక్ట్ అవుతుంది. దాన్నే చెక్ బౌన్స్ అంటారు. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే 30 రోజులలో ఎవరైనా లాయర్ని సంప్రదించి నోటీస్ పంపించాలి. వన్స్ నోటీస్ రిసీవ్ చేసుకోగానే 15 డేస్ లోపు డబ్బులు పే చేయాలి. అలా కానీ చేయకపోతే అతనిపైన క్రిమినల్ కేసు ఫైల్ చేయవచ్చు. చేసి ఆ ఓనర్ని జైల్లో కూర్చోబెట్టవచ్చు. నెంబర్ 8, డైవర్స్. మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపే డైవర్స్కి అప్లై చేయకూడదు. ఒకవేళ రిలేషన్షిప్లో సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మాత్రమే డైవర్స్కి అప్లై చేసే అవకాశం మనకు కోర్టు అనేది కల్పిస్తూ ఉన్నది. నెంబర్ 9, ఫైన్స్. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్స్ వేస్తూ ఉంటారు. కానీ ఒక రోజులో ఒకసారి మాత్రమే ఫైన్స్ వేస్తారని మీకు తెలుసా? ఆ రోజులో మళ్ళీ ఎన్నిసార్లు రూల్స్ అతిక్రమించిన ఫైన్ అనేది మనకు పడదు. ఇది కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, దీన్ని మిస్ యూజ్ చేసుకోకండి. నెంబర్ 10, ఎంఆర్పి. జనరల్గా మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని మీద ఉన్న ఎంఆర్పి ఆధారంగా డబ్బు పే చేయడం జరుగుతుంది. కానీ అలా పే చేయాల్సిన అవసరం లేదు. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. ఇందులో మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ మ్యాక్సిమం మిడిమెంట్ కమిషన్, ఇలా అన్నీ ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి. అంటే ఎంఆర్పికి మించి వస్తువును అమ్మకూడదు అని అర్థం. అంటే మర్చెంట్స్కి తక్కువ రేట్స్కి వస్తువు దొరుకుతుందని అర్థం. అందుకు చాలామంది మర్చెంట్స్ ఎంఆర్పి పైన డిస్కౌంట్స్కి ఆఫర్ చేసి తన వస్తువుని అమ్ముతూ ఉంటారు. సో ఎంఆర్పి కంటే తక్కువ రేట్స్కి బార్గెన్ చేసే రైట్ కస్టమర్కి ఉంది. ఒకవేళ ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్స్కి అమ్ముతూ ఉంటే మీరు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరంకి కంప్లైంట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి దాంట్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి.